హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి పార్ట్ 6లో ఉన్నాము. లెటర్స్ 2 లెటర్ వర్డ్స్ వచ్చేసి ఎలా నేర్చుకుందాము, దట్ మీన్స్ వచ్చేసి ఎలా రాసి నేర్చుకుందాము, తర్వాత వచ్చేసి ఎలా చదువుదాము అనేటువంటిది, ప్రొనౌన్సేషన్ అనేటువంటిది చూద్దాము. క ప్లస్ లా కల్, దీన్ని వచ్చేసి 3 టైమ్స్ వచ్చేసి ఈ పేపర్లోనే రాసి చూడండి, లేదా నోట్బుక్లో పెట్టుకొని రాసి చూడండి. నెక్స్ట్ క ప్లస్ గా కగ్, గా ప్లస్ జా గజ్, గా ప్లస్ రా గర్. తర్వాత వచ్చేసి జ్ఞాతో సంబంధించి ఎటువంటి ప్రారంభించి ఎటువంటి వాక్యం అనేటువంటిది, సెంటెన్స్ కానీ ఏది వర్డ్స్ కానీ రాదు. చా ప్లస్ కా చక్, చా ప్లస్ తా చత్, జా ప్లస్ లా జల్, జా ప్లస్ టా జట్. అదేవిధంగా ఈ జ్ఞాతో కూడా వచ్చేసి ఎటువంటి వర్డ్స్ అనేటువంటిది ప్రారంభం కాదు. టా ప్లస్ పా టప్, టా ప్లస్ గా టగ్, డా ప్లస్ రా డర్. తర్వాత వచ్చేసి ఇది కూడా మనకు రాదు. తర్వాత డా ప్లస్ కా డక్. తర్వాత వచ్చేసి నెక్స్ట్ నా అనేటువంటి వర్డ్స్ కూడా మనకు వర్డ్స్ అనేటువంటిది మనకు రాదు. తా ప్లస్ నా తన్, తా ప్లస్ లా తల్, దా ప్లస్ రా దర్, తా ప్లస్ నా తన్ దన్. నెక్స్ట్ నా ప్లస్ లా నల్, పా ప్లస్ గా పగ్. ఎందుకని ప్లస్ చదువుతున్నామంటే ప్లస్ అనేటువంటిది రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ యొక్క ప్లస్ అనేటువంటిది ఇది కలిపితే ఈ యొక్క లెటర్ ఈ యొక్క వర్డ్ అనేటువంటిది వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో అక్కడ ప్లస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఫా ప్లస్ లా ఫల్, బా ప్లస్ లా బల్. నెక్స్ట్ బా ప్లస్ యా బయ, మా ప్లస్ నా మన్, యా ప్లస్ జ్ఞా యజ్ఞ, రా ప్లస్ తా రత్, లా ప్లస్ టా లట్, వా ప్లస్ నా వన్, షా ప్లస్ తా షత్, షా ప్లస్ టా షట్, సా ప్లస్ త్రా సత్ర, షా ప్లస్ మా క్షమ, హా ప్లస్ మా హమ, షా ప్లస్ యా క్షయ, త్రా ప్లస్ యా త్రయ. ఈ జ్ఞాన్ అనేటువంటి వాటితో కూడా వస్తుంది, కానీ ఏంటంటే ఇక్కడ ఇవ్వలేదనమాట. జ్ఞాన్ అనేటువంటి వర్డ్ అనేటువంటిది వస్తుందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.